వెల్కమ్ టు ఇంట్రాకేమ్ యూట్యూబ్ ఛానల్ ఇన్ దిస్ వీడియో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్ మాలిక్యులార్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్ విచ్ ఈజ్ ఎ ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ అండ్ విచ్ ఇఫ్ యూ ఇఫ్ యూ ఆస్క్ ఎయిట్ మార్క్స్ యూ విల్ గివ్ టూ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ ఎగ్జామ్లో మనకు నైట్రోజన్ ఆక్సిజన్ కలిపి అడిగిన అనుకోండి ఎయిట్ మార్క్స్ ఒకటే ఇస్తే ఫోర్ మార్క్స్ రూపంలో ఉంటుంది సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ఏ షార్ట్ కట్ వే ఫస్ట్ దిస్ ఈజ్ ద నోట్స్ ఫర్ యూ

అటామిక్ ఆర్బిటాల్స్ అంటే ఆటంలో ఉన్న ఆర్బిటాల్స్ని అటామిక్ ఆర్బిటాల్స్ అంటాం కదా సో ఇప్పుడు చూడండి నైట్రోజన్ అనేది ఆటం సో వన్ నైట్రోజన్ కంబైన్ విత్ అనదర్ నైట్రోజన్ టు గివ్ ఎన్ టూ ఇక్కడ ఉన్న ఆర్బిటాల్స్ని అటామిక్ ఆర్బిటాల్స్ అంటాం ఇక్కడ ఏర్పడిన తర్వాత వచ్చే వాటిని మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అంటాం సో ఇవి ఎలా ఏర్పడతాయి అంటే ఎల్సిఏఓ ప్రిన్సిపుల్ అంటే లీనియర్ కాంబినేషన్ లీనియర్ కాంబినేషన్ అంటే స్టేట్గా కలిసిపోతాయి ఏవి ఆటామిక్ ఆర్బిటాల్స్ ఎల్సిఓ ప్రిన్సిపుల్ ప్రకారం ఏం ఫామ్ అయితే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అయితే ఇక్కడ మనకు వాటి యొక్క ఎనర్జీని చెప్పేదే మాలిక్యులార్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్ ఇక్కడ ఎనర్జీ డయాగ్రామ్ని రాస్తాం ఇప్పుడు సో లెటర్ డ్రా డ్రా ద ఎంఓఇఈడి ఆఫ్ ఎన్ టూ రాదాం సో ఎన్ టూ గురించి మాట్లాడుకుందాం ఎన్ టూ గురించి చెప్పాలంటే ఫస్ట్ నైట్రోజన్ అనేది ఏంటిది సెవెన్ ఆటామిక్ నంబర్ నెక్స్ట్ వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ త్రీ కదా సో వీటిని ఇక్కడ ఏదైతే ఇండివిజువల్గా రాస్తున్నామో ఇక్కడ స్టేట్గా రాసే వాటిని మనం హై ఎనర్జీ లెవెల్స్ ప్రకారం రాస్తూ ఉండాలి సో ఎట్లా రాస్తామో చూద్దాం సో ఎనర్జీ లెవెల్ రాసినప్పుడు ఇది మనం ఒక ఎక్ వైయాక్సిస్ అనుకున్నప్పుడు ఇది ఎనర్జీ కదా అన్నిటికంటే తక్కువ ఎనర్జీ ఏంటిది వన్నెస్ కదా సో వన్ఎస్ ఈజ్ ద లోయర్ ఎనర్జీ ఆర్బిటాల్ So 1s is the lower energy orbital. So whenever you write lower energy orbital, so lower energy orbitals must write at least level. So write at this position. Next after that one s next energy is 2s. Next one 2p. So this is for one nitrogen. Okay, 1s, 2s, 2p.

ఇప్పుడు ఇవి రెండు కలిసిపోవడం వల్ల వచ్చేదే టూ నైట్రోజన్ ప్లస్ నైట్రోజన్ సో నైట్రోజన్ ప్లస్ నైట్రోజన్ విల్ ఫామ్ టూ సో ఇక్కడ ఉన్న వాటిని ఏమనాలి అటామిక్ ఆర్బిటాల్స్ అనాలి ఇక్కడ ఉన్న వాటిని ఏమనాలే అటామిక్ ఆర్బిటాల్స్ అనాలి ఇవి రెండు కలిసిపోయిన తర్వాత వచ్చే వాటిని ఏమనాలి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనాలి ఓకే ఆర్ యూ అండర్స్టూడ్ సో నెక్స్ట్ ఇప్పుడు ఇలా ఆటమిక్ ఆర్బిటాల్స్ని కలపాలి కదా మరి ఎలా కలుపుతామన్నాడు వాడు ఎల్సిఏఓ ప్రిన్సిపల్ సో లో ఎనర్జీ కంబైన్ విత్ లో ఎనర్జీ ఆఫ్ అనదర్ వన్ ఆటం లో ఎనర్జీ కంబైన్ విత్ అనదర్ ఆటమ్ సిమిలర్ టూ సో టూ ఇయర్స్ ఆఫ్ వన్ నైట్రోజన్ టూ ఇయర్స్ ఆఫ్ అనదర్ సో ఇంటర్మిక్స్ అంటే ఇక్కడ మనకు ఇంటర్మిక్సింగ్ అంటే లీనియర్ కాంబినేషన్ ప్రకారం సో వన్ విల్ గెట్ హై ఎనర్జీ వన్ విల్ గెట్ లో ఎనర్జీ అంటే ఒక ఆటం టూ ఇయర్స్ అనదర్ ఆటం టూ ఇయర్స్ కలిస్తే రెండు కలిస్తే ఎన్ని రావాలి ఈక్వల్ ఎనర్జీ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ కావాలి సో ఆటమిక్ ఆర్బిటాల్స్ కలిసిపోయిన తర్వాత ఈక్వల్ ఎనర్జీ మాలిక్యులార్ ఆర్బిటాల్స్ వస్తాయి ఓకే ఎన్ని ఆటమ్ ఆర్బిటాల్స్ కలిస్తే అన్ని మాలిక్యులర్ ఆర్బిటాల్స్ వస్తాయి సో ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆటమిక్ ఆర్బిటాల్స్ కంబైన్ టు గివ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ మాలిక్యులార్ ఆర్బిటాల్స్ ఓకే రైట్ సో అటామిక్ ఆర్బిటాల్స్ రెండు కలిస్తే రెండు మాలిక్యులర్ ఆర్బిటాల్స్ వస్తాయి నెక్స్ట్ సో ఇక్కడ చూద్దాం ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఇదే అస్ మనకు టోటల్ డయాగ్రామ్ని డిసైడ్ చేస్తుంది సో ఇక్కడ టూ ఇయర్స్ ఇక్కడ లాస్ట్ చెప్తాను మీకు ఒక కోడ్ రైట్ సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఈజీ వేలో చెప్తాను కోడ్ చెప్తాను నైట్రోజన్ అనేది ఇది కదా సో నైట్రోజన్ అనేది ఇక్కడ రెండు లైన్స్ కాబట్టి ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ దీన్ని కలిపితే వచ్చేది నైట్రోజన్ కదా సో వన్ లైన్ టూ లైన్ కాబట్టి ఇక్కడ కూడా కోడ్ వన్ టూ వన్ టూ కోడ్ గుర్తుపెట్టుకోండి వన్ టూ వన్ టూ ఇక వన్ డయాగ్రామ్ టూ డార్బిటాల్ వన్ ఆర్బిటాల్ టూ ఆర్బిటాల్ అలా గుర్తుపెట్టుకోండి ఈజీగా మీకు డయాగ్రామ్ని గుర్తుపెట్టుకోవచ్చు సో వన్ టూ వన్ టూ డయాగ్రామ్ని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఇదిని వేస్తాం సో ఇప్పుడు వరకు ఏమేసాం వన్ నైట్రోజన్ కంబైన్ విత్ అనదర్ నైట్రోజన్ ఆటామిక్ ఆర్బిటాల్స్ ఆటామిక్ ఆర్బిటాల్స్ జనరేట్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ హౌ మెనీ ఆటామిక్ ఆర్బిటాల్స్ ఆర్ కంబైన్ ఈక్వల్ నంబర్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ సో ఇక్కడ ఆటామిక్ ఆర్బిటాల్స్ త్రీ ఇన్ టూ పీ లెవెల్ ఇయర్ ఆల్సో త్రీ పీ సో దట్ మీన్స్ టూ పీ కన్సిస్ట్ త్రీ ఆర్బిటాల్స్ సో మొత్తంగా అవన్నీ సిక్స్ సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా గుర్తుపెట్టుకోండి సో ఈక్వల్ ఎనర్జీ ఆర్బిటాల్స్ అనేవి కలిసిపోయి ఈక్వల్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ వస్తాయి బట్ వన్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేది ఎలా ఉంటుంది లో లెవెల్ అండ్ విత్ హై లెవెల్ హై లెవెల్ ఉన్నదాన్ని స్టార్ అంటాం దట్ మీన్స్ బాండింగ్ ఆర్బిటాల్స్ అనదర్ వన్ ఈస్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ నౌ ఇక్కడ కూడా అంతే టూ ఎస్ విత్ లో లెవెల్ బాండింగ్ ఆర్బిటాల్ మీరు ఆయన అవసరం లేదు దట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై స్టార్ ఇది రాస్తే సరిపోతుంది సో టూ ఎస్ స్టార్ సో అంటే యాంటీ బాండింగ్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎప్పుడైతే టూ ఆర్బిటాల్స్ ఉన్నాయో దట్ ఈజ్ కాల్డ్ పై పీఎక్స్ పై పీవై బట్ దీస్ ఆర్ ఏంటి ఏ లెవెల్ టూ లెవెల్ సో ఇక్కడ టూ పీజెడ్ సో టూ పీజెడ్ ఇక్కడ ఇది నేను కోడ్ చెప్పాను కదా వన్ టూ వన్ టు అది మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి సిగ్మా టూ పీజెడ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటిది పై స్టార్ ఆల్రెడీ ఇక్కడ పై వచ్చింది కదా ఇక్కడ పై స్టార్ పిఎక్స్ పై స్టార్ పీవై ఏ లెవెల్ అది టూ లెవెల్ ఇక్కడ లాస్ట్ అది ఏదైనా సరే ఆక్సిజన్ అయినా నైట్రోజన్ అయినా టూ పీజిఎడ్ స్టార్ సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సిగ్మా టూ పీజెడ్ ఉంది కదా మిడిల్లో సిగ్మా టూ పీజెడ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇలా రాసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మన పని ఏంటిదంటే ఇక్కడ నుంచి సిగ్మా స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూడండి వన్ వన్ నైట్రోజన్ కన్సిస్ట్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ సెవెన్ సో నా ఫిల్ విత్ ఫోర్ త్రీ రూల్స్ హాఫ్ మన్ మనకు ఏవి బార్ రూల్ అండ్ హున్ రూల్ పాలీస్ రూల్ ఉన్నాయి కదా వాటి ప్రకారం ఫిల్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ దిస్ ఈజ్ ఫర్ వన్ నైట్రోజన్ అనేది నైట్రోజన్ హ్యావింగ్ సేమ్నా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంటే టూ నైట్రోజన్స్ని ఎనర్జీ లెవెల్ ప్రకారం రాసుకొని నింపిన తర్వాత ఇప్పుడు వీటిని ఏం కలుపుతున్నాం సో నా ఐఎమ్ మిక్సింగ్ టోటల్ సెవెన్ ప్లస్ సెవెన్ టోటల్ ఎన్ని ఫోర్టీన్ సో ఫోర్టీన్ ఎలక్ట్రాన్స్ని ఇప్పుడు ఎందులో ఫిల్ చేయాలి మిడిల్లో ఫిల్ చేయాలి సో మిడిల్లో ఎలా ఫిల్ చేస్తామో చూడండి సో రఫ్గా మీకు ఇలా డయాగ్రామ్ ఉంటుంది మీరు నోట్స్లో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సో ఇప్పుడు ఎన్ని మన టార్గెట్ ఏంటిది అవర్ టార్గెట్ ఈస్ టు ఫిల్ ఫోర్టీన్ ఎలక్ట్రాన్స్ ఇన్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ సో ఫస్ట్ ఫిల్ ద ఎలక్ట్రాన్స్ ఫోర్టీన్ అంటే ఏంటిది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నెక్స్ట్ సెవెన్ ఎయిట్ నెక్స్ట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ అంటే ఇక్కడి వరకే నిండిపోయినాయి అంటే ఇవి రెండు ఎలా ఉంటాయి దీస్ ఆర్ ఎంటీ ఇందులో ఎలక్ట్రాన్స్ నిండవు ఇక్కడ వరకే కదా వన్ నైట్రోజన్ అనదర్ నైట్రోజన్ కంబైనింగ్ టు గివ్ ఫోర్టీన్ ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ వి ఫిల్డ్ ఫోర్టీన్ ఎలక్ట్రాన్స్ అప్ టు పీజెడ్ కదా మరి దీని ప్రకారమే ఎనర్జీ డయాగ్రామ్ని రాస్తే సరిపోతుంది సో ఫస్ట్ ఎక్కడ నింపినాం సిగ్మా వన్ ఎస్ దాని తర్వాత సిగ్మా వన్ స్టార్ దాని తర్వాత సిగ్మా టూ ఎస్ దాని తర్వాత సిగ్మా టూ ఏ స్టార్ దాని తర్వాత ఎక్కడ నింపినాం టూ పై పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ పై పీవై దాని తర్వాత ఎక్కడ నింపినాం సిగ్మా టూ పీజెడ్లో నింపినాం సో అన్నిటికంటే ఎక్కువ పైన ఏది ఉంది టూ పీజెడ్ ఉంది కాబట్టి సో ఇది వన్ ఎస్ లెస్ దెన్ వన్ ఎస్ స్టార్ లెస్ దెన్ టూ ఎస్ లెస్ దెన్ టూ ఎస్ స్టార్ లెస్ దెన్ ఫైవ్ పీఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇవి రెండు సిమిలర్ కాబట్టి ఈక్వల్ రాసిన ఇది ఆర్డర్ ఎనర్జీ ఆర్డర్ ఓకే సో మీరు అనొచ్చు ఇక్కడ పీజెడ్ ఎందుకు ఉంది ఈవెందో అన్నీ

దే ఈజిలీ ఫార్మ్ సిగ్మా బాండ్ ఇన్ యాక్జల్ ఓకే యాక్జల్ దే ఫామ్ ఈజీలీ సిగ్మా బాండ్ వేరే కంపేర్డ్ ఇక్కడ పిఎక్స్పీవై ఓన్లీ ఫేవరబుల్ పార్షియల్ ఓవర్ ల్యాపింగ్ బట్ ఎండ్ అండ్ ఓవర్ ల్యాప్డ్ ఈజ్ పాజిబుల్ బై పీజెడ్ ఆర్బిటాల్స్ ఓకే ఎండ ఎండ్ ఓవర్ ల్యాప్డ్ ఓన్లీ పాజిబుల్ బై పీజెడ్ అందుకే పీజెడ్ ఆర్బిటాల్స్ ఎప్పుడు కనపడ్డా సిగ్మా బాండ్లో ఇన్వాల్వ్ అయితే పిఎక్స్పీవై అనేవి పై బాండ్లో ఎందుకంటే ఇవి పార్షియల్ ఓవర్ ల్యాప్ సైడ్ బై సైడ్ ఓవర్ ల్యాప్ చూపిస్తే అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ మనం రాయాల్సింది ఇప్పటివరకు వేసినాం ఎంవోయిడీ వేసినాం ఎనర్జీ ఆర్డర్ కూడా రాసినాం ఇప్పుడు రాయాల్సింది బాండ్ ఆర్డర్ బాండ్ ఆర్డర్ అంటే ఏంటిది మనకు ఎన్బి మైనస్ ఎన్ఏ బై టూ ఇది ఎలానో చూద్దాం గుర్తుపెట్టుకోండి బాండింగ్ ఆర్బిటాల్స్ ఫస్ట్ నెక్స్ట్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్ యాంటీ బాండింగ్ అంటే స్టార్ బాండింగ్ అంటే వితౌట్ స్టార్ కదా ఇప్పుడు ఇందులో చూసి చెప్తాం ఇప్పుడు మన ఫామ్లో ఏంటిది బాండ్ ఆర్డర్ బాండింగ్ మైనస్ యాంటీ బాండింగ్ బై కదా సో ఇప్పుడు మీ గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక హింట్ చెప్తా ఫస్ట్ స్టార్ని సపరేట్ చేయండి స్టార్ ఇక్కడ ఉంది ఇక్కడ కూడా స్టార్ ఉంది ఇవి రెండు స్టార్ ఇంకెక్కడైనా స్టార్ ఉందంటే ఇక ఇక్కడ ఒకటి ఉంది సో దిస్ ఈజ్ ఏ స్టార్ దిస్ ఈజ్ ఆల్సో ఏ స్టార్ బట్ ఈజ్ దేర్ ఎనీ ఎలక్ట్రాన్స్ సో నో అంటే ఇవి నెగ్లెక్ట్ చేయొచ్చు అంటే ఇప్పుడు స్టార్లో ఉన్న ఎన్ని ఎలక్ట్రాన్స్ అంటే ఫోర్ అంటే ఫోర్ బై టూ ఇప్పుడు మనకు వితౌట్ స్టార్ ఏంటిది ఎన్బి వితౌట్ స్టార్ అంటే ఏంటిది వన్ సో ఇక్కడ ఉంది టూ త్రీ ఫోర్ అండ్ ఇయర్ ఫైవ్ టోటల్గా ఫైవ్ బాండింగ్ ఆర్బిటాల్స్ దట్ దట్టు ఫైవ్ టూ జట్ టెన్ సో టెన్ మైనస్ ఫోర్ సిక్స్ బై టూ దట్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అంటే ఇయర్ బాండింగ్ మీన్స్ టెన్ ఆర్బిటాల్స్ ఉన్నాయి యాంటీబాండింగ్ మీన్స్ ఫోర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే బాండింగ్ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి టెన్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి యాంటీబాండింగ్లో ఫోర్ టెన్ మైనస్ ఫోర్ దట్ ఈస్ సిక్స్ బై టూ కదా సిక్స్ బై టూ ఇయర్ త్రీ అంటే బిట్వీన్ టూ నైట్రోజన్ త్రిబుల్ బాండ్ ఈస్ ఫామ్డ్ అండ్ దట్ ఇయర్ దేర్ ఈజ్ నో అన్పేర్ ఇక్కడ మనం ఇక్కడ వరకు నింపిన దాంట్లో ఇక్కడ కూడా ఇండివిజువల్ ఎలక్ట్రాన్స్ ఇలా ఇండివిజువల్గా ఉన్నాయి ఎక్కడన్నా చూడండి ఇక్కడ పేర్ ఇక్కడ పేర్ ఆల్ ఆర్ పేర్ సో దిస్ ఈస్ డయా మ్యాగ్నెటిక్ ఓకే సో ఆల్ ఆఫ్ యూ నో సి ఇన్ దిస్ వీడియో ఐ ఐ విల్ క్లియర్లీ రైట్ లైక్ దిస్ సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అన్ని కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్కడన్నా అన్ని పేరు ఉందా ఆల్ ఆర్ పేర్డ్ అన్నిట్లో పేరే ఉంది కాబట్టి ఇది డయా మ్యాగ్నెటిక్ నేచర్ నా ది ఆల్ ఆఫ్ యూ టేక్ ద స్క్రీన్షాట్ ఎట్ లెఫ్ట్ సైడ్ ఓకే ఇక్కడ నుంచి రాయాలి ఎగ్జామ్లో ఎంఓఐడి అన్నప్పుడు ఫస్ట్ నైట్రోజన్ అని చెప్పి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్పి ఈ డయాగ్రామ్ వేసిన తర్వాత నో వీ యూ హ్యావ్ టు రైట్ దిస్ వన్ ఆల్సో ఓకే రైట్ సైడ్ చూడకండి అది నెక్స్ట్ వీడియో నెక్స్ట్ చెప్తాను ఇదే నెక్స్ట్ వీడియోలో మీరు అది చూస్తారు సో ఇక్కడ వరకు మీరు రాయాల్సి ఉంటుంది ఫోర్ మార్క్స్ రావడానికి సో దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎంఓఐడి ఆఫ్ నైట్రోజన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద MVD of oxygen in next video.